ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు నేను మిమ్మల్ని మీతో అడుగుతున్నట్టు ఒకటి వరదల ఇష్యూ ఇంకొకటి తిరుపతి లడ్డు కల్తీ విషయంలో రైట్ సో నేను ఆ పేరు కూడా ఎందుకంటే దేవుడి పేరు తీసుకొచ్చి నేను ఇవన్నీ మాట్లాడలేను కాబట్టి లడ్డు విషయంలో నెయ్యి విషయంలో కల్తీ జరిగింది కాబట్టి పాప ప్రక్షాళన అంటూ కొన్ని కార్యక్రమాలు డిప్యూటీ సీఎం గారే చెప్పారు సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్నారు దానికి సంబంధించి కొన్ని ట్రోల్స్ మనం చూస్తూనే ఉన్నాం రైట్ అంటే అప్పట్లో నేను ఏ కులానికి ఏ మతానికి చెందిన వ్యక్తిని కాదు నేను అందరి వాడిని అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకుని సనాతన ధర్మాన్ని భుజాన వేసుకుని పాప ప్రక్షాళన చేసిన విజయవాడ దుర్గమ్మ మెట్లు గడిగారు తిరుపతి వెళ్ళారు రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెబుతారు చెప్పిన తర్వాత కంటిన్యూషన్ లో వరదల టాపిక్ ని అలానే తిరుపతి ప్రక్షాళన అది ఈ రెండిటిని నాకు కంబైన్ చేసి డిప్యూటీ సీఎం చేయాల్సిన పని ఏంటో చెప్పండి. సి గవర్నమెంట్కి సంబంధించిన డిప్యూటీ సీఎం చేయాల్సిన పని ఏంటంటే కులము మతము వర్ణము ప్రాంతము వర్గం ఇలాంటివి ఏమీ లేకుండా గవర్నెన్స్ చేయాలి. ప్రజలకి ఏం కావాలో వాళ్ళ వెల్ఫేర్ గురించి వాళ్ళ సేఫ్టీస్ గురించి వాళ్ళ డెవలప్మెంట్ గురించి అండ్ స్టేట్ ఎకనామికల్ గురించి అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి సెక్యూరిటీ గురించి ఇవి వాళ్ళు చేయాల్సింది. దాంట్లో హిందూ మతం లేదు, క్రిస్టియానిటీ మతం లేదు, ముస్లిం మతం లేదు, ఎవ్వరు ఉండరు. ఈక్వాలిటీ అందరికీ అది. కానీ ఒక మినిస్టర్ ఉన్న హోదాలలో ఒక వ్యక్తి ఒక రిలీజియస్ టాపిక్ తీసుకున్నాడంటే ఇమీడియట్లీ బర్తరఫ్ చేయాలి. ఇమీడియట్లీ ఏం చేయాలి? ఎందుకో చెప్పనా మీకు? వీళ్ళు మినిస్టర్గా అయ్యేటప్పుడు ఓత్ తీసుకుంటారు, గుర్తుందా మీకు? ఓత్ తీసుకునే ప్రమాణం ఏం చేస్తారు? బ్రీచ్ ఆఫ్ ఓత్. బ్రీచ్ ఆఫ్ ఓత్. నువ్వు మాట్లాడుకో, నువ్వు హిందూ మతం తీసుకుంటావా, క్రిస్టియానిటీ తీసుకుంటావా, లేకపోతే ముస్లిమ్స్ని తీసుకుంటావా, దేన్ని తీసుకొని నువ్వు పోరాడుతో పోరాడు. కానీ నువ్వు రిజైన్ చేసి పోరాడు, నువ్వు రిజైన్ చేసి మాట్లాడు, నీకు అర్హత లేదు. ఇంకోటి, గవర్నమెంట్ మొత్తం ఇప్పుడు పెద్ద తప్పు చేసింది. అతనికి ఏ కెపాసిటీలో అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిందో చెప్పాలి. వీళ్ళు డిప్యూటీ సీఎం హోదాలో చేసిందా, లేకపోతే ఎమ్మెల్యే హోదాలో చేసిందా, పర్సనల్ కెపాసిటీలో చేశారా, ఏ హోదాలో చేశారని చెప్పాలి. లేకపోతే ఆఫీసర్లు అందరూ రేపు సస్పెండ్ అవుతారు. వాళ్ళు తిరుపతిలో కండక్ట్ చేసిన మీటింగ్ మేము ఆర్టీఏ పెట్టాము. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పొరపాటున ఒకవేళ గవర్నమెంట్ త్రూ జరిగింది అంటే మాత్రం ఆ పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరు సస్పెండ్ అవుతారు. ప్రతి ఒక్కరి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ డ్యూటీ ఏంటి, నువ్వు చేసిన డ్యూటీ ఏంటి? ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా. మరి గవర్నమెంట్ ప్రోగ్రామ్కి కాకున్నప్పుడు గవర్నమెంట్ మిషనరీని ఎలా వాడారు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకోవచ్చు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు బాధపడ్డారు, కాబట్టి వాళ్ళు బాధపడినా ఏం చేసినా లీగల్గా యాక్షన్ తీసుకో. ఓకే, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందూకి సంబంధించిన ఎన్జిఓస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ సంఘాలు ఉంటాయి. లేదు, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, యాక్షన్ తీసుకో లీగల్గా. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్గా యాక్షన్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎక్కడైనా ఒక ఇబ్బంది, అది క్రిస్టియన్లో కావచ్చు లేకపోతే ముస్లిమ్స్ కానీ జరిగింది అనుకోండి, ఇదే స్టాండ్ తీసుకుని కనుక ఇలాంటి పనులే చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ ప్రక్షాళన అంటూ మొదలు పెట్టచ్చు, మసీదు ప్రక్షాళన అంటూ మొదలు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా చేసి కరెక్ట్ అంటారా? అప్పుడు కూడా తప్పే అవుతుంది కదా. సి మినిస్ట్రీ హోదాలో ఉండి ఎవరు చేసినా తప్పేనండి. నేను అదే అంటున్నా. మీరు పనిచేసేది దేని మీద? చట్టాల మీద, అవునా? గవర్నెన్స్ మీద, అవునా? కాన్స్టిట్యూషన్ అండర్లో పనిచేయాలి, అవునా? మీరు అది అందరికి అప్లై అవుతుందా? లేకపోతే హిందూస్కి సపరేట్గా, ముస్లిమ్స్కి సపరేట్గా, క్రిస్టియన్స్కి సపరేట్గా, బుద్ధిస్టులకి సపరేట్గా, జైన్స్కి సపరేట్గా, ఆంగ్లో ఇండియన్స్కి సపరేట్గా ఇలా ఏమైనా ఉంటుందా? కాదు కదా. మరి అలాంటప్పుడు చట్టం అందరికీ ఈక్వలే కదా. దాంట్లో కదా మీరు పనిచేయాలి. నువ్వు హిందూగా మనోభావాలు దెబ్బతింటే హిందూగా నువ్వు పోయి కేసు పెట్టుకో, ముస్లింగా మనోభావాలు తింటే నీకు ముస్లింగా వెళ్ళి నువ్వు కేసు పెట్టుకో, లీగల్గా ఫైట్ చేయి. నువ్వు జనాల్ని రోడ్డు మీదకి రమ్మంటున్నావు, దేనికోసం రావాలి, ఎందుకు రావాలి? రెచ్చగొట్టడం అంటారు దీన్ని. ఊపా అనే ఒక యాక్ట్ ఉంటుంది. మన ఆయన ప్రొఫెసర్ సాయిబాబా గారిని మీద కేసు పెట్టి పాపం 10 ఏళ్ళతో రాకుండా చూస్తారా? అలాంటి కేసు పెట్టి తన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలేసి వీళ్ళ పార్టీని బ్యాన్ చేయాలి. జనాల్ని రైట్కి రండి, బయటికి రండి, మీరందరూ మీకు రోషం లేదా పౌరుషం, రోడ్ మీదకి వచ్చి ఏం చేయాలండి? కొట్టుకోవాలి, అందరూ రోడ్ మీదకి వచ్చి ఏం చేయాలండి? అందరు ఎవరికి వాళ్ళు ధ్వంసం చేసి పెట్టాలా? ఎందుకు రోడ్ మీదకి రమ్మంటాను? ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు ఎవరైనా రండి బయటికి అంటే ఏం చేయాలి? బయటకు వచ్చి పోరాడాలి. ఏం పోరాడాలి? పోరాటం అంటే చెప్పండి. పోరాటం అంటే ఏం చేయాలి? హిందువులు జరిగిన అన్యాయానికి సంబంధించి ధ్వంసం చేయాలి, కొట్టాలి, మొత్తం ఇచ్చేసాను, అదేనా? అంతేనా? ఎవరి మీద పోరాడాలి? ఎవరు యాక్షన్ తీసుకోవాలి చెప్పండి నాకు. సరే, రోడ్ మీదకి వచ్చారు జనాలు, పోరాటానికి మొత్తం సిద్ధమయ్యారు, ఏం చేయాలి చెప్పండి? సైలెంట్గా కూడా పోరాటాలు చేయొచ్చు. సైలెంట్గా పోరాటాలు ఎలా అవుతాయి? పోరాటం అంటే వాట్ ఈస్ మీన్ బై ద పోరాటం? బయటకు వచ్చి కూర్చోవడమే సైలెంట్గా. ఓకే, సైలెంట్గా కూర్చున్నావు, ఏమొచ్చింది చెప్పండి? యాక్షన్ ఎవరు తీసుకోవాలి? యాక్షన్ ఎవరు తీసుకోవాలి చెప్పండి? సైలెంట్గా వచ్చారండి జనాలు, ధర్నా దగ్గర కూర్చున్నారు, యాక్షన్ ఎవరు తీసుకోవాలి? అధికారుల దగ్గరికి. అధికారులు ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళంటే ఎవరు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ కదా మరి నువ్వు యాక్షన్ తీసుకోకుండా జనాల దగ్గరికి వచ్చేసి జనాల మీద పడిపోయి మీరు బయటికి రండి మీరు బయటికి రండి మీరు ప్రొటెస్ట్ చేయండి నీ చేతల పవర్ పెట్టుకొని నువ్వు చేయలేకపోకుండా మమ్మల్ని మీద పడతావు ఏంటి నాకు అర్థం కాలేదు సో అంటే దీని ఇంటెన్సిటీ ఏంటి బ్యాడ్ ఇంటెన్సిటీ అంటే ఇప్పుడు మీరు పొలిటికల్ మైలేజ్ కోసం 60 మంది చనిపోయారని మీరే చెప్తున్నారు విజయవాడ సరౌండింగ్స్ లో అంటే వందల మంది చాలా మంది చనిపోయారండి అంటే వందల మంది చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనిపించలేదు బట్ లడ్డు కల్తీ విషయంలో అక్కడేం ప్రాణ నష్టం జరగలేదు మనోభావాలైతే దెబ్బతిన్నాయి ఒప్పుకొని తీరాల్సింది అలాంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని భుజానకెత్తుకుని మొత్తం ఎటైరే మార్చేసి గొళ్ళ చుట్టూ తిరిగారు ఇప్పుడు ఏపీ ప్రజల్లో కొంతమందిలో ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఏ సమయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు ఏ సమయంలో పవన్ కళ్యాణ్ గారు తన స్టాండ్ చేంజ్ చేసుకుంటారు ఏమ రైట్ చేంజ్ చేసుకున్నట్టేగా ఎందుకనంటే ఇంతకు ముందు చెగవేరా ఇన్స్పిరేషన్ తో కులం లేదు మతం లేదు జాతి లేదు వర్ణం లేదు నువ్వు లేదు నేను లేన తేడానే లేదు నాకందరూ సమానమే అన్నారు ఇప్పుడు ఒక స్టాండ్ తీసేసుకున్నారు రేపు అన్న రోజు ఇంకొక స్టాండ్ తీసుకుంటారా తీసుకునే అవకాశం ఉందా మనం చెప్పలేం యాజ్ ఏ పొలిటీషియన్ గా ఏం చెప్తారు ఏపీలో పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ ఒక నేచర్ ఏంటండి వాట్ ఈస్ హి అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు చెప్పండి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి పవన్ కళ్యాణ్ అంటే జనాలకు ఏం తెలుసు as a hero hero ఓకేనా హీరో పని ఏంటి హీరోగా సినిమాలు చేయడం హీరోకి సినిమాలు చేయాలంటే హీరోకి ఎవరు డైరెక్ట్ చేస్తారు ఒకరు కథ రాస్తారు ఒకరు డైలాగ్ చెప్తారు ఒకరు డైరెక్ట్ చేస్తారు ఒకరు మ్యూజిక్ కొడతారు అందరూ చెప్పిన దాన్ని చేయడమే హీరో పని అంతే కదా అతన్ని ఆయన నేచర్ అది అవునా ఇప్పుడు కూడా అంతే పవన్ కళ్యాణ్ సొంతగా ఏం చేయరు ఆయనకి ఎవరో డైరెక్ట్ చేస్తే ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఎవరో యాక్షన్ కెమెరా షూట్ అని చెప్తే యాక్ట్ చేయడం తప్ప ఆయన సొంతంగా స్టాండ్ తీసుకొని ఆయన సొంతంగా ఏదో చేస్తారంటే ఎన్నైనా మారచ్చు స్క్రిప్ట్ ఏది ఉంటే దాని ప్రకారం మారుతాడు అండ్ ఇప్పుడు ఏపీ ప్రజల మనసుల్లో లేకపోతే వాళ్ళకి ఒక క్వశ్చన్ వాళ్ళ ముందు కనిపిస్తుంది అడుగుతున్నారు కూడా చాలా మంది అదే నేను ఈ రోజు మీ ముందు పెడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ముసుగులో అమ్మాయిల్ని సరఫరా చేస్తున్నారు మిస్సింగ్ కేసులు ఉన్నాయి ఇంత నంబర్ పదుల సంఖ్యలో నంబర్ చెప్పారు వాళ్ళందరినీ నేను వెనక్కి తీసుకొస్తానని అంటున్నారు మేము మీరు అన్నట్టుగా మీడియాలో వచ్చే వార్తలు కావచ్చు అప్డేటెడ్ న్యూస్ వరకు బట్ మీరు అక్కడే ఉన్నారు స్థానికులుగా ఉన్నారు కాబట్టి ఎంతమంది వాలంటీర్స్ తప్పిపోయారు అని చెప్పారో ఎంతమందిని వెతికి పట్టుకున్నారు ఏమండి నేను ఒక క్వశ్చన్ చెప్తాను షార్ట్ ఫామ్ లో చెప్తాను ఈపీకేలు లేదంటే షీప్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే ఈపీకే అంటే దాని ఫుల్ ఫామ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది మిస్ అయిపోయారు చేశారని అని చెప్తున్నారు కదా అవునా మిస్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన ఉద్దేశం ఏంటంటే వాలంటీర్స్ చేస్తున్నారు అనేది ఆయన పంద కదా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇవన్నీ ఎంతవరకు అడ్డుకట్టేశాడు పోలీస్ వాళ్ళని లేకపోతే దీని మీద కేసులని లేకపోతే దీని మీద ఎంక్వైరీని ఏమన్నా వేసాడా ప్రజలందరూ ఎందుకు ఒక 5 రూపాయలు పెట్టి 10 రూపాయలు నోటీస్ 10 రూపాయలు పోస్టల్ ఆర్డర్ పెట్టి ఆర్టీఏ అప్లికేషన్ వేసి అందరూ ఎందుకు డీటెయిల్స్ అడగట్లేదు అసలు వెయ్యాలన్న విషయం కూడా చాలా మందికి తెలియదు ఎవరు చెప్పారు మీరు తెలియదని చెప్పేసి ఏ గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ మీడియాల ముందుకు వచ్చి మాట్లాడడానికి ఇష్టానుసారం మాట్లాడడానికి నోరొచ్చిన ఈ జనాలకి ఇప్పుడు ఆర్టీఏ పెట్టాలని తెలియలేదా అంత సినిమా లేదు ఆంధ్రప్రదేశ్ జనాలు మీరు చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు